తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఏ ఒక్క రోజు నువ్వు పట్టించుకున్న పాపాన బోలే. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఏ ఒక్క పట్టభద్రుణ్ణి, ఉపాధ్యాయుణ్ణి, ప్రైవేట్ టీచర్ని కానీ లేకపోతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కానీ నిరుద్యోగులను కానీ ఒక్కనాడన్నా తీసుకుపోయి కేసీఆర్ను కల్పించి వాళ్ళ బాధని ఇనబెట్టినా ఇనబెట్లే. కానీ ఎన్నికలు కాకముందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతమంది కలిసినరో మీరు ఒక్కసారి చూడండి. నిన్నటికి నిన్న సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఇవాళ నువ్వు ఎన్నడు పట్టించుకోలే. 1 తారీఖు జీతం వేసే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జీతం వస్తే వేస్తారో తెలియనటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళ మధ్య జరుగుతుంది ఈ పోటీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇప్పుడు ఆగస్టులో ఉద్యోగాలు ఏది రిటైర్మెంట్స్ ఉన్నాయి చాలా. జూలై 2వ మాసంలో అనుకుంటా జాబ్ క్యాలెండర్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఇన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇంకా అధికారం పోయినా ఇంకా నేను అధికారంలోనే ఉన్నా అని చెప్పి విర్రవీగుతూ ప్రజల్ని ఇంకా మోసం చేస్తా, డబ్బులు పెట్టి మాయాజాలం చేస్తానని అనుకుంటున్నాం. కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మీ కుటుంబం దెబ్బతీసింది. ఈ దెబ్బతీసినటువంటి కుటుంబం ఏ ఎన్నికల్లో వచ్చినా భంగపాటి తప్ప ఇంకోటి ఏం లేదు. నీవు అక్కడ అసెంబ్లీలో పోయిన పరువు పార్లమెంట్లో నిలుపుకోవాలనుకున్నావు, పార్లమెంట్లో కూడా నీ పరువు పోయిందని లెక్కకు వచ్చిన తర్వాత కనీసం పట్టభద్రులోనన్న పరువు నిలుపుకోవాలని చూస్తూ ఉన్నావు. ఇక్కడ అది ఏక్ బార్ దో బార్ తీన్ మార్ తీన్ మార్ కొడతాడు ఈసారి. ఎట్లయినా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం మీ తాత జాగీర్ లెక్క పరిపాలించను. తెలంగాణ రాష్ట్రం ఇది ప్రజల ఆస్తి, ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఉద్యమకారుల ఆస్తి. ఉద్యమకారు గుర్తుందా కేసీఆర్ అయినా ఒకసారి చూడు, ఒకసారి చూడు ఈయన గుర్తుండా, నాగరాజన్న ఈయన గుర్తుండా, తెలంగాణ జై తెలంగాణ నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి రైలుకు ఎదురుగా పోతే ఇగో చేతు కాళ్ళు రెండు ఇరిగిపోయినాయి ఆయనకి. ఎన్నడన్నా ఒక్కరోజన్నా ఈ ఉద్యమకారుని పట్టించుకున్న పాపాన పోయినవా? ఎన్నో ఆర్తనాదాలు చేసాను నేను చాలా రోజుల నుంచి, ఒక 1-2 ఏళ్ళ నుంచి అన్నతో టచ్లో ఉన్నా. అప్పుడోసారి ఫోన్ చేసి మాట్లాడుతుంటా, ఎట్లున్నావు అన్నా ఏం కథ అని చెప్పి. కానీ ఏ ఒక్కరోజన్నా నువ్వు పట్టించుకున్నావా? ఇటువంటి ఉద్యమకారులు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోతే కనీసం ఎవరింటికి పోయన్న పలకరించినవా? ఏ ఇంటికి పోయన్న పలకరించినవా? నువ్వు అసలే పలకరించలే, నువ్వు పట్టించుకోలే, ఉండండి పట్టించుకోలే. ఎన్నడన్నా పోయి ఈ బిడ్డల వల్లనే కదా నేను ముఖ్యమంత్రి అయింది, ఈ బిడ్డల వల్లనే కదా నా బిడ్డ మంత్రి అయిందని ఎప్పుడన్నా ఆలోచించడం? ఒక్కనాడన్నా ఆయన ఏమంటుండు తెలుసా? వచ్చి ఆ రోజే చచ్చిపోతే బాగుండేదన్నా, ఈ గోస ఇది మామూలు గోస కాదని చెప్పని అంటా ఉన్నాడు. రైలుకెదురుగా పోయి జై తెలంగాణ నా రాష్ట్రం నాకు కావాలని నినదించినటువంటి బిడ్డ నాగరాజు ఎన్నడన్నా కనీసం తొంగి చూసి పట్టించుకున్న పాపాన పోయినవా? మీ నాయన రెచ్చగొట్టాడు. మీ నాయన, మీ ఎవరు కేటి రామారావు, మీ అయ్య రెచ్చగొట్టిండు, మీ బావ రెచ్చగొట్టిండు. మీకేమో పెట్రోల్ డబ్బాలు దొరికినాయి, అగ్గిపెట్టలు దొరకలే, కానీ ఈ బిడ్డలు రైళ్ళకి ఎదురుకి వెళ్ళి జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఇలా ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టడానికి పోరాడినటువంటి బిడ్డలు వీళ్ళు. వీళ్ళ కుటుంబాలకు తొంగి చూడలే, ఏం తింటురు, ఏం చేస్తురు? స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు పెన్షన్లు వస్తూ ఉండే మొన్నటిదాకా, ఏమిస్తే తీరుతుంది ఈయన రుణం చెప్పు? నాగరాజన్న రుణం ఏమిస్తే తీరుతుంది? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడు సజీవ సాక్షి కదా ఈయనది, ఆయనకు ఏమిస్తే రుణం తీరుతుంది? ఇవన్నీ గుర్తులేవా? ఉన్నాడు నీ పల్లా రాజేశ్వరరెడ్డి చేసినాడు ఈ పని, లేకపోతే నీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీ ఒంట్లోంచి ఒక్క రక్తం సుక్కన్న రాలి కింద పడ్డదా ఈ తెలంగాణ ఉద్యమంలో? మొత్తం అక్కడ దీక్షాన్ని పెట్టి డ్రామా దాగి నిమ్మరసం ఆడి మళ్ళా విద్యార్థులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కాడని శివయాత్ర తీస్తే మళ్ళా దొంగ దీక్ష చేస్తే అయినా కూడా ఓర్చుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు నువ్వు ఏం చేసినా ఓర్చుకున్నారు, కానీ మోసం చేస్తే, నయవంచన గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకోరు. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నారు. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నావు. ఈ 26 లక్షల ఉద్యోగాలు ఇస్తే
నేను గతంలో ఓ 100 సార్లు చెప్పిన, నువ్వు 26 లక్షలు ఇచ్చిపెట్టాయి 1 లక్ష మంది ఉద్యోగస్తులను ఈ పరడ మైదానంలో నిలబెట్టాయా అని చెప్పిన, నువ్వు చేయలే.